आंध्र प्रदेश में रिकॉर्ड स्थायिलो केसुलु नमोदय्यायि 24 गंटल्लो 2432 पॉजिटिव केसुलु निर्धारण अय्यायि 24 गंटल्लो 44 मंदि चनिपोयारु। గుంటూరు కర్నూలు జిల్లాలో కరోనా ఉద్రతి కొనసాగుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది। గుంటూరు జిల్లాలో 24 గంటల్లో 468 మంది, కర్నూలు జిల్లాలో 403 మంది పాజిటివ్ గా తేలారు। అలాగే చిత్తూరు జిల్లాలో 257, తూర్పు గోదావరి జిల్లాలో 247 కేసులు నమోదయ్యాయి। మొత్తంగా 452 మరణాలు సంభవించాయి। ఏపీలో కరోనా అప్డేట్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్య అందిస్తారు। సత్య, శ్రీనివాస్, ఏపీలో కరోనా కలకలం కొనసాగుతూనే ఉంది। భారీ ఎత్తున గడచిన 24 గంటల్లో కరోనా కేసులు నమోదయ్యాయి। ఇదే సమయంలో 44 మంది కరోనా కారణంగా మరణించిన పరిస్థితి అయితే ఉంది। గత 2-3 రోజులుగా 30 నుంచి 40 పైన 50 మధ్యలో కేసులు నమోదు అవుతుండడం, భారీ ఎత్తున మరణాలు సంభవిస్తుండడం కూడా చాలా ఆందోళన కలిగిస్తున్న అంశం। గడచిన 24 గంటలు అంటే నిన్న ఉదయం 9 గంటల నుంచి ఈ రోజు ఉదయం 9 గంటల వరకు కూడా 22,197 శాంపిల్స్ ను పరీక్షించగా 2,412 మందికి కరోనా పాజిటివ్ గా రావడం జరిగింది। దీంట్లో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 20 మంది, అదే విధంగా ఇతర దేశాల నుంచి వచ్చిన వారు ఎవరూ లేరు। మొత్తం మీద 2,432 కేసులు ఈ 24 గంటల్లోనే నమోదైన పరిస్థితి అయితే ఉంది। 44 మంది ఈ 24 గంటల్లో మరణించడం జరిగింది। వీరిలో అనంతపూర్ నుంచి 9, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 9, కర్నూలు నుంచి 5, చిత్తూరు నుంచి 4, తూర్పు గోదావరి నుంచి 2, అదే విధంగా ప్రకాశం నుంచి 2, కృష్ణలో 2, నెల్లూరులో 1, శ్రీకాకుళంలో 1, విజయనగరంలో 1 చొప్పున మరణించిన పరిస్థితి అయితే ఉంది। దీంతో అటు మరణాల విషయంలో కూడా ఈరోజు రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయని చెప్పుకోవచ్చు। మరోవైపు కర్నూలు, అదేవిధంగా గుంటూరు జిల్లాల్లో భారీ ఎత్తున కేసులు నమోదయ్యాయి। ముఖ్యంగా తీసుకుంటే గనక కర్నూలు జిల్లాలో 403 కేసులు నమోదు కాగా, అదేవిధంగా గుంటూరు జిల్లాలో కూడా 468 కేసులు, దాదాపు దగ్గర దగ్గర 500 కేసులు గడిచిన 24 గంటల్లోనే గుంటూరు జిల్లాలో నమోదైన పరిస్థితి ఉంది। అదే సమయంలో కృష్ణా జిల్లాలో కూడా 108 కేసులు, అదేవిధంగా ఎక్కడ ఏ జిల్లా తీసుకున్నా కానీ ఒక్క విజయనగరం జిల్లా మినహాయిస్తే అన్ని జిల్లాలు కూడా 100కు పైగానే కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది। ఒక విజయనగరం జిల్లాలో మాత్రమే 49 కేసులు నమోదయ్యాయి। అటు ఇప్పటికే చాలామంది వైద్యం 805 మంది సంపూర్ణ ఆరోగ్యంతో కోలుకుని గడిచిన 24 గంటల్లో డిశ్చార్జ్ అయిన పరిస్థితి అయితే ఉంది। ఇప్పటి వరకు కూడా 12,17,263 పరీక్షలు, కోవిడ్ నిర్ధారణ పరీక్షలు రాష్ట్ర ప్రభుత్వం తరపున చేయడం జరిగింది। రాష్ట్రంలో మొత్తం 14,658 మంది ఆసుపత్రుల్లోను, అదేవిధంగా 2,562 మంది కోవిడ్ కేర్ సెంటర్స్లో కూడా చికిత్స పొందుతున్నారు। మొత్తం 16,621 మంది చికిత్స పొందుతున్న పరిస్థితి అయితే ఉంది। అయితే రోజు రోజుకు ఎంత నియంత్రించినప్పటికీ కూడా, భౌతిక దూరం పాటించి మాస్కులు ధరించినప్పటికీ కూడా, మాస్కు లేకపోతే ఫైన్ వేస్తున్నప్పటికీ కూడా, పూర్తి స్థాయిలో కేసుల సంఖ్య మాత్రం భారీ ఎత్తున పెరుగుతుంటుండడం ఒక రకంగా ప్రభుత్వ యంత్రాంగానికి కూడా ఆందోళన కలిగిస్తున్న అంశం। ఈరోజు తీసుకుంటే కనుక ప్రతిరోజు కూడా కోవిడ్ పైన కూడా సమీక్షలు నిర్వహించి ఎక్కడికక్కడ కట్టడి చేసే ప్రయత్నం చేస్తున్నాం। కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేయడం, లాక్డౌన్లు అవసరాన్ని బట్టి ఆయా నగరాల్లో లాక్డౌన్లు విధిస్తున్నప్పటికీ కూడా కేసుల సంఖ్య మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు। దీన్ని నియంత్రించేందుకు ప్రజల ఏకపైన చర్యలు తీసుకోవాలి, భౌతిక దూరం పాటించాలి, కోవిడ్-19 నియమ నిబంధనలను పాటించాలని చెప్పి ప్రభుత్వాలు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది। ఒక రకంగా ప్రభుత్వం కోవిడ్-19 వచ్చిన తర్వాత దాన్ని వారికి తగ్గించే ప్రయత్నం మాత్రమే ప్రస్తుతం చేయగలుగుతున్నట్టు, డాక్టర్లు అదేవిధంగా నర్సుల సమస్య కూడా చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో భారీ ఎత్తున రిక్రూట్మెంట్ కూడా చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది। రైట్, థాంక్యూ వెరీ మచ్ సత్య।